ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల పోటీ పరీక్షల సంబంధిత విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, దాని తాలూకు ఫలితాలు మీరు అందుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వివాదాలు కానివ్వండి, తగాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావటం అనేది జరుగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల్లో న్యాయబద్ధమైన మీ భాగం మీకు రాకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. పెద్దవాళ్ళందరూ కూడా ఒక కట్టుగా ఉండి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడంతోటి కొద్దిపాటి ఆస్తులతోటే మీరు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎంతో నీతి నిజాయితీగా ఉన్నా ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు కనిపించలేదని మానసికంగా చాలా బాధపడతారు. డ్రగ్స్కి ఎడిక్ట్ అయినటువంటి మీ సన్నిహితులను చూసి చాలా బాధపడతారు. మంచివాళ్ళు, చక్కగా చదువుకుంటున్న వాళ్ళు ఈ రకమైన పెడమార్గంలో పడటం ఏమిటి అని మీ మానసికమైన వేదన కలుగుతుంది. వాళ్ళను మార్చే ప్రయత్నాలు చేయాలని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు. దానికి కార్యాచరణ కూడా రూపొందించుకుంటారు. మళ్ళా ఒక జీవితాన్ని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో మీ నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనీసమైన గౌరవం లేకుండా, కనీసమైన ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, భార్య అంటే ఒక బానిస అనే భావంతో చూడటం, ఏకవచన సంబోధన చేయటం, అసై ఉసై అని మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, ఈ రకమైన పనులు చేయటం వల్ల మీ మనసు ఎంతగానో గాయపడుతుంది. నేను వచ్చిన కుటుంబం ఏంటి, మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, మా యొక్క కుటుంబ ప్రతిష్ట ఎలాంటిది, మేము పెళ్ళి ఎంత ఘనంగా చేశాము, వీళ్ళు అడిగినటువంటి కట్టకానుకలకు మించి ఎక్కువగా ఇచ్చాము, చాలా అభిమానించాను నేను కూడా జీవితంలో బాగా చూసుకుంటాడు అని. కానీ అలాంటిదేవి కనపట్టలేదు. కేవలం డబ్బు మనిషిగానే కనపడుతున్నాడు. ఎంతసేపటికి నా జీతం మీద, మా అమ్మ నాన్న ఇచ్చేటువంటి డబ్బుల మీద, ఆస్తుల మీద అతని దృష్టి ఉంది కానీ నా మీద లేదు అని మీరు నిర్ణయించుకొని ఇలాంటి వ్యక్తులతోటి జీవితంలో కొనసాగలేమని చెప్పని ఓ నిర్ణయం తీసుకొని కఠినమైనటువంటి మీ నిర్ణయాన్ని మీ వాళ్ళకి మీరు తెలియజేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం నమో మహాగణాధిపతయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.